మీ స్క్రీన్ మీద చూసిన లాంటి వీడియో మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా పాపులర్ అయింది కదా. నేను జస్ట్ 2 మినిట్స్లోనే నేను వీడియోని అయితే ఏ విధంగా చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, అండ్ ప్రాసెస్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేశారంటే వీడియో అనేది రాదు. వీడియో లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అండ్ ప్రాసెస్ ప్రకారం అయితే డౌన్లోడ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో చేయడానికి మనకు జస్ట్ 2 యాప్స్ కావాలి, ఒకటి విపిఎన్ అండ్ ఇంకోటి క్యాప్కట్ యాప్. కింద డిస్క్రిప్షన్లో టర్బో విపిఎన్ లింక్ కింద డిస్క్రిప్షన్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత విపిఎన్ ఆన్ చేసేసి విపిఎన్ అనేది కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ కనెక్ట్ చేసుకుంటేనే మనకి ఈ వీడియో చేయడానికి అయితే వస్తుంది, లేదంటే రాదు. అండ్ కనెక్ట్ అయిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంకో లింక్ ఉంటుంది, అక్కడ ఒక రారా ట్రెండింగ్ టెంప్లెట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మనకు టెంప్లెట్ అయితే ఫస్ట్ టెంప్లెట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన వెంటనే యాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. దీనికన్నా ముందు మనం డెఫినెట్గా విపిఎన్ అనేది ఆన్ చేసుకోవాలి. అండ్ మొత్తం టెంప్లెట్ అనేది యాప్లో ఇలా యూజ్ టెంప్లెట్ అని అడుగుతుంది, అండ్ పర్మిషన్స్ ఉంటే అలో చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మీరు పిక్చర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 10 సెకండ్స్ 1 సెకండ్ అలా అయితే మనకు సెలెక్ట్ అడుగుతుంది. అండ్ ఫస్ట్ పిక్చర్ సాన్సేప్ ఉంటుంది కాబట్టి మీరు మంచి పిక్చర్ని అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత ఒక 29 పిక్స్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి, మంచి పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగా అయితే వీడియో వస్తుంది. ఇలా మనకి ప్రాసెస్ అయిన తర్వాత డైరెక్ట్ యాప్లోకి అయితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పిక్చర్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా మీకు ఇష్టం లేకుండా రిప్లేస్ చేసుకోవచ్చు ఇమేజ్ని. అండ్ టెక్స్ట్ కూడా ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంటుంది కదా, అక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ 22 దగ్గర ఒక నేమ్, పైన ఇంకో నేమ్ అనేది మనమైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లుగా ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేమ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఫుల్ వీడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో అనేది చాలా క్లారిటీగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా వితౌట్ వాటర్ మార్క్ వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్ని అయితే మీరు ట్రై చేసి, సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ.